ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సుమంటివి వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆషాఢ పౌర్ణమి ప్రత్యేకంగా చేసుకోవలసినటువంటి గ్రహబాధలు తొలగిపోయేటటువంటి పూజ గురించి చెప్తానండి. గ్రహబాధలు ఎక్కువ అవ్వడం వల్ల ఆర్థికంగా అప్పుల పాలయ్యే నెగటివ్ ఫలితాలు పొందుతున్నటువంటి జాతకుల కోసం ఈ పూజ. అది అన్నీ బాగున్న జాతకులు కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే, భవిష్యత్తులో ప్రతికూలం కాబోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మనకు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. భగవంతుడు ఎంతో కరుణతో ఎన్నో ప్రయోజనాలు ప్రజలకి కలగాలని ఆశిస్తూ చెప్పినటువంటి ఎన్నో తంత్రాలు, ఎన్నో మంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులోది ఇది ఒకటి. అయితే ఈ ఆషాఢ పౌర్ణమికి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఈ ఆషాఢ పౌర్ణమి ముఖ్యంగా పరాశక్తి స్వరూపమైనటువంటి నెల. ఈ పరాశక్తి స్వరూపాన్ని ఎన్నో రకాలుగా భావించుకొని కొలుచుకుంటారు. అట్లాగే ఈ లలిత పూజలు, పరాశక్తి పూజలు చేసేవాళ్ళు, లక్ష్మీ పూజలు చేసేవాళ్ళు, లక్ష్మీ కటాక్షం కోరుకునేవాళ్ళు అందరూ కూడా ఈ ఆషాఢ మాసాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అందులో భాగంగానే మనకి నవగ్రహ దోషాలకు పోగొట్టుకోవడానికి, ఆర్థిక పరంగా అప్పుల్లోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఒక చక్కని సింపుల్ పరిహారం, సింపుల్గా ఉండే ఒక పూజా విధానం ఒకటి ఉందండి. అది ఏం చేయాలి అంటే, పౌర్ణమి నాడు ఉదయము సాయంత్రము మీకు అనుకూలమైన ఏదో ఒక సమయంలో, ఉదయం అంటే 7 నుంచి 9 గంటల లోపు, సాయంకాలం అంటే 5 నుంచి 7 గంటల లోపు, ఈ పూజకు మాత్రం. దానికి మీరు ఏం చేయాలి అనంటే, మీకు ఇంట్లో గనక శాలిగ్రామాలు కానీ లేకపోతే శివలింగం కానీ ఉన్నట్లయితే, కొంతమంది లింగధారులు ఉంటారు, కొంతమంది ఈ విష్ణు శాలిగ్రామాలు పెట్టి పూజించే వాళ్ళు ఉంటారు, చాలామంది మహేశ్వరుడు భక్తులు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆషాఢ పౌర్ణమిని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చునండి. ఎందుకంటే శివకేశవుల మధ్య భేదం లేదు, అది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం తప్ప ఆ దేవతామూర్తుల్లో అయితే లక్షణాలు తప్ప ఏ భేదమూ లేదు, ఇద్దరూ ఒకటే. ఈ నవగ్రహ దోషాలు నివారించటంలో మనకి ఏ రూపంలో భగవంతుడు మనకి అనుకూలిస్తాడు, ఏ రూపంలో మనకి సహకరిస్తాడు అంటే, దక్షిణామూర్తి రూపంలో సహకరిస్తాడండి. దక్షిణామూర్తి అవతారంలో ఎంతో విశిష్టత ఉంది. దక్షిణామూర్తి ఆదిగురువు, ఆదిగురువు తర్వాత చాలా విశిష్టమైన స్వరూపం. దక్షిణామూర్తి చాలా విశిష్టమైన స్వరూపం. మనం గనక ఆయన రూపాన్ని గుర్తు చేసుకున్నట్లయితే, ఒక పెద్ద వటవృక్షం ఉంటుంది, ఆ వటవృక్షం నీడలో ఆయన ఉంటారు, కూర్చుని ఉంటారు. ఆయన చిన్న బాలుడు, బాలుని రూపంలో ఉంటారు, ఒక ధవళకాంతిలో ఉంటారు, బాలుని రూపంలో ఉంటారు. ఆయన బాలుని రూపంలో ఉండి బోధిస్తున్న ముద్రతో ఉంటారు, జ్ఞానముద్రతో ఉంటారు. జ్ఞానముద్రతో ఉండగా ఎదురుగా ఉన్న శిష్యులు, తలలు పండినటువంటి మహర్షులు, వృద్ధులు ఉంటారు. దీనివల్ల ఏమిటి అనంటే, అది వేరే విషయం. ఇప్పుడు ఆ దక్షిణామూర్తిని మనం ఎట్లా భావన చేసుకోవాలి, ఎట్లా పూజించుకోవాలి అంటే, దక్షిణామూర్తి ఫోటో కనుక ఉన్నట్లయితే ఈ పూజ ఇంట్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో కనుక మీకు దొరకకపోతే, లింగాకార స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నట్లయితే, అంటే మీకు శివలింగం ఇంట్లో ఉన్నట్టయితే దానికి, శాలిగ్రామం ఇంట్లో ఉన్నట్టయితే దానికి చేసుకోవచ్చు అండి, దేనికైనా చేసుకోవచ్చు. కానీ మన భావన మాత్రం దక్షిణామూర్తి రూపంలోనే జరగాలి. మీరు దీనికి చేయవలసినది ఏమిటి అంటే, ఉదయం సాయంత్రం మీకు అనుకూలమైన సమయాలు చూసుకుని చేసే పూజలో భాగంగా మీరు 1 లీటర్ నీళ్లు తీసుకోండి. వెరీ వెరీ సింపుల్ మెథడ్ అండి ఇది, చాలా సింపుల్ మెథడ్. అలాగే ఎంత శక్తివంతమైన పరిహారం అంటే, మీకు మరలా పౌర్ణమి రాకుండానే
మీకు రిజల్ట్ కనపడుతుంది. అది అంత శక్తివంతంగా మీకు ఫలితం కనిపిస్తుంది. మీ భక్తి శ్రద్ధలలో లోపం ఉంటే ఏం చేయలేం, కానీ మనం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసే పూజ అయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు దక్షిణామూర్తి అనుగ్రహిస్తాడు. అది ఎట్లాగా అంటే, ఒక లీటర్ నీరు తీసుకోండి. ఒక లీటర్ నీటిలో 100 గ్రాముల విభూతి కలిపేయండి. ఒక లీటర్ నీటిలో 100 గ్రాముల విభూతి కలిపేయండి. విభూతి కలిపేసి ఆ విభూతి కలిపినటువంటి నీళ్ళు ఎక్కడ పౌడర్ ఉండకుండా మొత్తం కలిపేసేయండి. కలిపేసినటువంటి విభూతి కలిపిన నీటితో మీరు ఆ పరమేశ్వరుడి లింగం గనక లింగాకారంలో ఉంటే లింగాకారానికి అభిషేక రూపంలో చేసుకోవచ్చు, శాలిగ్రామాలకి అభిషేక రూపంలో చేసుకోవచ్చు. అదే గనక ఈ రెండు మాకు లేవండి, ఫోటో ఒక్కటే ఉంది అని అనుకున్నారనుకోండి, అనుకుంటే మీరేం చేయాలి అంటే, ఈ ఫోటోని కొంచెం ఎత్తులో, అంటే ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకుని అందులో ఫోటో పెట్టుకుని కొంచెం ఎత్తులో, ఒక పీటలు ఉంటున్నాయి కదా ఇప్పుడు చిన్న పీట, ఆ పీట లాంటిది వేసి దాని మీద ఫోటో పెట్టుకుని ఈ విభూతి కలిపిన నీటితో మీరు ఫోటోకే అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోటో తడిసిపోతే పాడైపోతుంది కదా అని అంటే లామినేషన్ ఫోటోలు ఏమీ కావు కనుక ఫోటోలు కొనుక్కుని చేసుకునే వాళ్ళు అయితే లామినేషన్ ఫోటో కొనుక్కుని చేసుకోండి. ఒకవేళ కాదు, ఇంట్లో ఉంటే వీటికి చేసుకోండి. అయితే దేనితో చేయాలి అంటే, శాసనామాల ఏం చదవాలి అంటే అదేమీ అవసరం లేదండి, వెరీ వెరీ సింపుల్. దీంట్లో మీరేం చేస్తారంటే దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. ఇట్లాగే మనకి వటతరోర్మూలి అయిన భావంతో వస్తుంది, ప్రారంభంతో వస్తుంది, శ్లోకం ఉంటుంది, మొత్తం కొన్ని స్టాంజాస్ ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి, వాటిని ఒక స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం, ఆ స్తోత్రాన్ని ఆయన్ని స్తుతిస్తూ చేసే శంకరాచార్య స్తోత్రం, ఆ శంకరాచార్య స్తోత్రాన్ని మీరు వీలైతే చదువుకుంటూ, లేదా మీరు భార్యాభర్తలు ఇద్దరూ చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళైతే ఒకరు చదువుతూ ఉంటే ఒకరు అభిషేకిస్తూ, లేదు ఎవరో ఒకరే పూజాపీఠం ముట్టుకుంటాము చేస్తాము అనే ఆచారవంతులు ఉన్నట్లయితే వాళ్ళు చదువుకుంటూ చేసుకోవచ్చు. దీనికి కూడా ఒక గంట సేపు టైం పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. ఈ లీటర్ నీళ్లు అయిపోయినంత వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దక్షిణామూర్తి స్తోత్రంతో చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత అది పూర్తయిపోతుంది కదా, దానికి ఏ పువ్వులు అవసరం లేదు. ఏ రకమైన శంఖం పువ్వులు కానీ, నందివర్ధనాలు కానీ, శివప్రీతి కోసం మనం చేసే ఇంకే రకమైనవి ఏమీ అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత, ఈ పూజ పూర్తయిన తర్వాత ధూపము, అలాగే అంటే అగరబత్తీలు వెలిగించటము, ఇవన్నీ చేస్తారు ఎప్పట్లాగే చేసుకుని. ఇక నివేదన వరకు వచ్చేటప్పటికి నివేదన మీరేం చేయాలి అంటే, దానికి పాలు, గోరువెచ్చని పాలు, చల్లబడిపోకుండా గోరువెచ్చని పాలలో ఒక చెంచాడు ఏలకుల పొడి కలిపి అది దక్షిణామూర్తి స్వామికి నివేదన చేయండి. నివేదన చేసి ఎవరైతే గ్రహబాధలు అనుభవిస్తున్నారో వారు దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. నివేదన చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అక్కడ ఎనర్జైజ్ అవ్వడానికి ఉంచి తర్వాత దాన్ని మీరు స్వీకరించవచ్చు. ఇది ఈ పూజ తాలూకా పద్ధతి అండి. దీన్ని ఆషాఢ పౌర్ణమి నాడు ఉపయోగించుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణిమ, అదే గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణమి నాడు ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తిని ఈ విధంగా పూజించుకోవడం వల్ల దక్షిణామూర్తి ప్రసన్నుడైతే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయండి. శని, గురు లాంటి బలమైన గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. ఎటువంటి నెగటివ్ ప్లేసుల్లో ఉన్న గ్రహాలైనా అనుకూల ఫలితాలు ఇచ్చి తీరుతాయి. అందువల్ల సంపూర్ణ విశ్వాసంతో మీ కోరికని చెప్పుకోండి పూజ పూర్తయిన తర్వాత. దీన్ని అండర్లైన్ చేసుకోండి అమ్మా, పూజకి ముందు చెప్పవద్దు. పూజ పూర్తి అయిన తర్వాత, నివేదన పెట్టిన తర్వాత అప్పుడు కూర్చొని మీ తాలూకా బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, గ్రహ బాధలు, వాటి ద్వారా వచ్చినటువంటి మీరు అనుభవిస్తున్న ఏదైతే ఉంటుందో అది మీ కోరిక, అది చెప్పుకొని, బాధలు చెప్పి మీ కోరిక చెప్పుకొని ఆ స్వామికి నివేదన చేసేసుకుని ఆ పాలు మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అవి మీరు తీసుకుని తాగేస్తారు. ఆ విభూతి నీళ్లు మర్నాడు ఏం చేస్తారంటే, ఆ రోజు ఏం తీయకండి, తీయకుండా పౌర్ణమి వెళ్ళిపోయిన మర్నాడు ఏ రోజైనా పర్వాలేదు, అంటే గురు శుక్రవారాలైనా పర్వాలేదు, ఏ రోజైనా పర్వాలేదు, అవి తీసి
మీకు వెల్లుంటే కనుక బావి ఉంటే బావిలో కలిపేసుకోండి, లేదా మొక్కలకి పోసేసుకోవచ్చు. తులసి మొక్కకి వేయచ్చు, ఇంకా అన్ని మొక్కలకి వేసుకోవచ్చు. అంటే మనం తొక్కకుండా మొక్కల్లో వేసేయాలి అంతే. ఈ పూజని చేసి నెగటివ్ ఫలితాలు వచ్చిన వాళ్ళు అంటే ఎవ్వరూ లేరండి. ఆ మొత్తం గ్రహాలన్నీ కూడా అనుకూలించి చక్కగా మీకు శుభ ఫలితాలు అందించి వాటి తలుక తీవ్ర దృష్టిని తగ్గించి మనకి మేలు చేస్తారు దక్షిణామూర్తి స్వామి. అంచేత ఆది గురువు అయిన దక్షిణామూర్తిని మీరు ఆనాడు పౌర్ణమి నాడు పూజించుకుని అందరూ కూడా శుభ ఫలితాలు పొంది మీ ఆర్థిక బాధల నుంచి గ్రహ బాధల నుంచి విముక్తి పొంది అందరూ కూడా పిల్లా పాపలతో పచ్చగా హాయిగా వర్ధిల్లాలని కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందామండి. మన సంకల్ప సిద్ధిరస్తో.